हेलो गाइस वेलकम टू माय चैनल मंच टाइम इवला नेनु मीकु आईएफबी अवन बेसिक गाइड चूपेटबोतुन्नानु एला यूज चेयाली बेसिक गा आईएफबी अवन नी मनम कोत्तगा तेच्चुकुन्न वाळ्ळु उंटारु कदा वाळ्ळकी यूसेज एला चेयाली दीनी नेनु इप्पुडु मीकु डीटेल गा चेप्पबोतुन्नानु ई वीडियोलो सो मीकु ऑलरेडी तेलिसि उंटुंदि बट एवरिकैना तेलियनि वाळ्ळकी ई वीडियो यूजफुल गा उंटुंदि अनुकुंटुन्नानु मीरु कनुक फस्ट टाइम ना चैनल नी विजिट चेसिनट्लयिते प्लीज डोंट फर्गेट टू सब्सक्राइब टू माय चैनल थैंक यू सो मच सरे इप्पुडु चूद्दाम इदि आईएफबी मॉडल वच्चेसि 23SC3 मॉडल आईएफबी अवन सो 23 అనేది వచ్చేసి 23 లీటర్స్ కెపాసిటీ అన్నమాట SC3 దీని మోడల్ నేమ్ దీంట్లోనే 25SC3 20SC3 కూడా ఉంటుంది సో ఇది 23 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఐఎఫ్బి అవన్ సో మేము ఈ ఐఎఫ్బి అవన్ వచ్చేసి 2014 లో పర్చేస్ చేసాము సో ఇది చాలా ఇయర్స్ అయ్యింది ఐఎఫ్బి అవన్ నేను దీంట్లో మోస్ట్లీ బేకింగ్ ఇంకా కుకింగ్ చేస్తుంటాను ఇంకా చికెన్ గ్రిల్ చికెన్ తందూరి చికెన్ ఇలాంటివి పన్నీర్ అలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను దీంట్లో మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను ఈ వీడియో తీస్తున్నాను నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు ఎక్కడ నేను వీడియోస్ చూసినా నాకు కనపడలేదు ఎలా యూస్ చేస్తారనేది సో ఇది ఎవరికైనా కొత్తగా తీసుకున్న వాళ్ళకి బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇది చేస్తున్నాను వీడియో సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ అరేంజ్మెంట్ చూద్దాం దీన్ని దీన్ని ఎక్కడ మనము ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి అంటే స్టవ్ దగ్గర పక్కనే పెట్టుకోకూడదు దీన్ని ఎప్పుడైనా కొంచెం ఫ్లేమ్ సబ్స్టెన్సెస్కి దూరంగా ఉండాలి సో కొంచెం దూరంగా ఇలా కౌంటర్ టాప్ మీద లేకపోతే పైన ఎక్కడైనా మీరు షెల్ఫ్ మీద పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ సైడ్స్కి ఉంటుంది కదా ఈ సైడ్స్కి వచ్చేసి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఇటువైపు అటువైపు మినిమం 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అండ్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ క్యావిటీ దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అండ్ అప్పర్ అప్పర్లో మనకి ఇక్కడ అప్పర్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకి అట్లీస్ట్ 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఓకే సో ఇలాగ మనం పెట్టుకోవాలి దీన్ని ఇక్కడ ఉంచుకున్నా సరే అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ వెంటిలేషన్స్ దీనికి ఆఫ్ సైడ్ ఇచ్చారు కదా ఇది ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా ఉండాలి ఇన్ కేస్ మీరు దీని మీద ఏమైనా క్లాత్ ఇలా క్లాత్ వేసి ఉంచినా కూడా ఇన్ కేస్ దీని మీద ఏదైనా క్లాత్ వేసి ఉంచినా కూడా మీరు బేకింగ్ అయినా కుకింగ్ అయినా చేసినప్పుడు ఈ క్లాత్ తీసేయాలి సో దీంట్లో నుంచి మనకి వెంటిలేషన్ అనేది ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు బ్లాక్ అయి ఉండకూడదు సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ సైడ్స్ వెంటిలేషన్ ఇక్కడ సైడ్స్లో కూడా వెంటిలేషన్ ఉంటుంది కదా ఇది కూడా ఎప్పుడు బ్లాక్ అయి ఉండకూడదు అంటే ఏమైనా దీంట్లో పిల్లలు ఏమైనా పెట్టేసినా అలాగేమైనా ఉన్నా మీరు చూసుకోవాలి సో అలా ఉండాలన్నమాట అండ్ ద కార్డ్ ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ వచ్చేసి దగ్గరలో ఉండేలా చూసుకోండి మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు దీన్ని ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా సో మీరు దగ్గరలో మీకు పవర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ అరేంజ్ చేసుకుంటే బెటర్ ఫస్ట్ మనం దీంట్లో ఏమేమి యూస్ చేయొచ్చు ఏమి యూస్ చేయకూడదు అనేది చూపిస్తాను మీకు ఇక్కడ మీకు లోపల ఈ టర్న్ టేబుల్ ఉంటుంది కదా ఈ టర్న్ టేబుల్ అన్ని కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అంటే ఈజీగా టర్న్ అవుతుందా లేదా అది చూసుకోవాలి మనకి యూస్ చేసే ముందు అండ్ క్యావిటీ ఎప్పుడైనా సరే మనము ఎంటీగా ఉన్నప్పుడు ఓవెన్ ఎప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు మనం ఇది ఏవి ఆపరేట్ చేయకూడదు అనమాట సో మనం ఏదైనా ఫుడ్ ఉంచితేనే దాన్ని దీంట్లో ఆపరేట్ చేయాలి అన్లెస్ అండ్ అంటిల్ మనకి కన్వెక్షన్ ప్రీహీటింగ్ చేయడానికి మాత్రం మనం లోపల ఎంటీగా ఉంచేసి ప్రీహీటింగ్ చేస్తాము లేకపోతే మనకి లోపల ఏమైనా ఫుడ్ ఉంటేనే ఇవన్నీ ఆపరేట్ చేయాలన్నమాట సో ఎప్పుడైనా మీరు ప్లగ్ పెడుతున్నప్పుడు దీన్ని ఆఫ్లో ఉంచేసి ప్లగ్ ఇన్స్ వచ్చేసేసి తర్వాత ఆన్ చేయండి తర్వాత ఫస్ట్ ఒక సౌండ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి టైం సెట్టింగ్స్ ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండిందంటే టైం కరెక్ట్గా ఉంటుంది బట్ మనము అక్కడ ఆఫ్ చేసేస్తాం కదా సో దానివల్ల టైం ఇది డిఫర్ అవుతూ ఉంటుంది ఈ మైక్రోవేవ్ ఓవెన్లో మైక్రోవేవ్ చేసుకోవచ్చు గ్రిల్ చేసుకోవచ్చు ఇంకా కన్వెక్షన్ యూస్ చేసుకోవచ్చు కన్వెక్షన్ అంటే మనకి బేకింగ్ పర్పస్కి మన కేక్స్ ఇంకా ఏమైనా పఫ్స్ యూస్ చేస్తాం కదా బ్రెడ్ అలాంటి దానికి కన్వెక్షన్ యూస్ చేస్తాం బేకింగ్ కోసం అండ్ ఇక్కడ గ్రిల్ మోడ్ మైక్రోవేవ్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో మన మామూలు మైక్రోవేవ్ ఏంటంటే ఇవన్నీ ఉండవు అనమాట దీంట్లో కన్వెక్షన్ ఆప్షన్ ఉండదు జస్ట్ గ్రిల్లింగ్ అండ్ మైక్రోవేవ్ ఉంటుంది ఇది కన్వెక్షన్ అవన్ కాబట్టి మనకి దీంట్లో బేకింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు మైక్రోవేవ్ అంటే ఫుడ్ని కుక్ చేస్తుంది మైక్రోవేవ్ అంటే మనం రైస్ కుక్ చేయడము లేకపోతే కర్రీస్ కుక్ చేయడము అలాంటివి కుక్ చేయడానికి మైక్రోవేవ్ అనేది కుక్ చేస్తుంది అనమాట కానీ గ్రిల్ వచ్చేసి మనకి గ్రిల్ చికెన్ అలాగే రోస్ట్ చేస్తుంది గ్రిల్ చికెన్ లేకపోతే గ్రిల్ ఏదైనా టమాటోస్ పొటాటోస్ ఏమైనా మనం గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్ ఆప్షన్ యూస్ చేస్తాం అండ్ కన్వెక్షన్ ఆప్షన్ మనకి బేక్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ అవన్లో మనం కుక్ చేసుకోవచ్చు గ్రిల్ చేసుకోవచ్చు బేక్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ రీహీట్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ డ్రై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను మీకు మైక్రోవేవ్ ఆప్షన్లో ఏమేమి యూస్ చేయొచ్చో నేను చూపిస్తాను ఏమేమి యుటెన్సిల్స్ సో మనం ఎప్పుడైనా లోపల మైక్రోవేవ్ సేఫ్ ఉన్న యుటెన్సిల్సే యూస్ చేసుకోవాలి సో మనకి ఎలాగంటే చూడండి ఫస్ట్ మనకి ఇప్పుడు మైక్రోవేవ్ ఇప్పుడు ఏమైనా బౌల్స్ ఉంటాయి ఈ బౌల్ యూజ్ చూసారా ఇది మైక్రోవేవ్ సేఫ్ బౌల్ సో ఇలాంటి మైక్రోవేవ్ సేఫ్ వచ్చేసి మనం మైక్రోవేవ్ మోడ్లో యూస్ చేసుకోవాలి ఇలాంటి మెటల్ ఇలాంటి స్టీల్వి ఇలాంటివి పెట్టకూడదు మైక్రోవేవ్ మోడ్లో అండ్ ఏమైనా సీల్డ్ ఐటమ్స్ ఇలాగ సీల్ ఆల్రెడీ సీల్ ఉన్న ఉంటాయి కదా దీన్ని క్లోజ్ చేసి వాడకండి ఎందుకంటే ఇది మనకి మొత్తం ఇలా పేలిపోయే అవకాశం ఉంది ఇక్కడ దీంట్లో చూసారా ఇక్కడ మైక్రోవేవ్ అప్ టు 30 సెకండ్స్ ఓన్లీ అని రాసింది
సో దీంట్లో ఆల్రెడీ ఇచ్చేస్తాడు మనం ఎంతవరకు మనము దీన్ని హీట్ చేయొచ్చు అని చెప్పేసి. చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి 900 వాట్స్ మైక్రోవేవ్. సో 900 వాట్స్ పవర్ ఉంది. దీని హై లెవెల్ వచ్చి 900 వాట్స్. సో పవర్ లెవెల్కి తగినట్టు టైం తీసుకుంటుంది. ఎక్కువ పవర్ ఉన్నదైతే కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. అదే మీరు తక్కువ వాట్స్ ఉన్నదైతే ఎక్కువ టైం. మీరు ఏదైనా రెసిపీస్లో చూస్తారు కదా 30 మినిట్స్ 40 మినిట్స్ అని. అది డిపెండ్స్ ఆన్ యువర్ మైక్రోవేవ్ పవర్ లెవెల్. ఓకే. అండ్ చాలామంది నన్ను అడిగారు అల్యూమినియం ఫాయిల్స్ అవన్లో యూస్ చేస్తున్నారు సో అది మీకు ఏమంటారు స్పార్కిల్స్ వచ్చే ఛాన్సెస్, అంటే లోపల ఏమైనా మంటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, మీరు అల్యూమినియం ఎందుకు యూస్ చేస్తున్నారు అని అడిగారు. బట్ థింగ్ ఈజ్ మీరు మైక్రోవేవ్ అవన్లో మైక్రోవేవ్ మోడ్లో అల్యూమినియం యూస్ చేయకూడదు, ఎందుకంటే అది కూడా ఒక మెటల్ కైండ్ ఆఫ్ మెటల్ కదా. మీరు అల్యూమినియం యూస్ చేయకూడదు ఫాయిల్. అదే మీరు కన్వెక్షన్ ఆర్ గ్రిల్ మోడ్లో యూ కెన్ యూస్ దట్ అల్యూమినియం ఫాయిల్. అది కూడా మనకి ఫాయిల్ వచ్చేసి మంచిగా వ్రాప్ చేసినట్టు ఉండాలి, అంటే ఇలాగా లోపల సైడ్ ఉండాలన్నమాట. అది కనుక ఈ వాల్స్కి ఎక్కడైనా టచ్ అయిందంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో మనం ఎప్పుడైనా అల్యూమినియం ఫాయిల్ పెట్టినప్పుడు అది లోపల సైడ్ ఇలా వ్రాప్ చేసినట్టు, దాని ఎడ్జెస్ ఉంటాయి కదా షార్ప్ ఎడ్జెస్, అవి కొంచెం లోపల సైడ్గా ఉన్నట్టు పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? Is that clear? Okay. అండ్ ఇక్కడ మైక్రోవేవ్లో మీరు ఏమేమి యూస్ చేయాలి అంటే ప్లాస్టిక్, గ్లాస్ ఇవే యూస్ చేయాలి. పేపర్ ఐటమ్స్ కూడా, అంటే మనకి పాప్కార్న్ పేపర్లో వస్తుంది కదా అలాంటి పేపర్ ఐటమ్స్, అలాంటివి యూస్ చేయవచ్చు మైక్రోవేవ్ అవన్లో. ఓన్లీ మైక్రోవేవ్ మోడ్లో మీరు గ్లాస్ ఇలాంటిది ఏదైనా మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ ఉంటుంది కదా, బోరోసిలికేట్ హీట్ రెసిస్టెంట్ గ్లాస్ అంటారు దీన్ని. సో ఇలాంటి హీట్ రెసిస్టెంట్ ఐటమ్స్నే మనం యూస్ చేయాలి. అండ్ ప్లాస్టిక్ విషయానికి వస్తే ప్లాస్టిక్ కూడా మైక్రోవేవ్ మోడ్లో ఎక్కువసేపు యూస్ చేయకూడదు. ఒక 1-2 మినిట్స్ 3 మినిట్స్కి అయితే ఓకే, కానీ ఇది ఎక్కువసేపు మనం యూస్ చేసామంటే మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా మెల్ట్ నా దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో యూస్ చేసినట్టయితే దాంట్లో కొంచెం మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి, అంటే 1-2 మినిట్స్కి అలా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మైక్రోవేవ్ మోడ్లో మనం ఇలాంటి మెటల్స్ యూస్ చేయకూడదు, ఇది వచ్చేసి చాలా డేంజరస్ అన్నమాట. మీరు డైరెక్ట్గా కుకింగ్లోనా దేంట్లోనా మైక్రోవేవ్ మోడ్లో ఇలాంటివి పెట్టారంటే మీకు మొత్తం మైక్రోవేవ్ స్పార్కిల్స్ వస్తాయి, లోపలంతా ఇగ్నిషన్ వస్తుంది. సో బెటర్ యూ అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ మెటల్స్ ఇన్ మైక్రోవేవ్ మోడ్. ఓకే, యూ నీడ్ టు యూస్ ద ప్లాస్టిక్ అండ్ గ్లాస్ కంటైనర్స్ ఇన్ మైక్రోవేవ్ మోడ్. ఓకే, మన గ్రిల్ మోడ్లోకి వస్తే గ్రిల్ మోడ్లో మనము మెటల్ యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు అండ్ ఇది యూస్ చేయొచ్చు. బట్ గ్రిల్ మోడ్లో ప్లాస్టిక్ యూస్ చేయకూడదు. ఓకే, ప్లాస్టిక్ మాత్రం యూస్ చేయకూడదు. గ్లాస్ కూడా మీరు యూస్ చేయొచ్చు గ్రిల్ మోడ్లో. కన్వెక్షన్ మోడ్లో కూడా గ్లాస్ మెటల్ యూస్ చేయొచ్చు, కానీ ప్లాస్టిక్ యూస్ చేయకూడదు, ఎందుకంటే అది ఎక్కువ పవర్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ హీట్ ఉంటుంది. సో ఇది ఎక్కువసేపు మనం బేకింగ్ అలాంటివి ప్లాస్టిక్లో చేస్తే ఏమవుతుంది, ఇదంతా మెల్ట్ అయిపోతుంది. సో మీరు అది యూస్ చేయకండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాంబినేషన్ మోడ్ ఉంటుంది దీంట్లో, చూసారు కదా. కాంబినేషన్ మోడ్ అంటే ఏంటంటే మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ ఉంటుంది. మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ అంటే కుక్ చేస్తూ దాన్ని గ్రిల్ చేసే మోడ్ ఉంటుంది. ఆ మోడ్లో కూడా మీరు ఎప్పుడైనా స్టీల్వి అలాంటివి యూస్ చేయకూడదు, ఎందుకంటే అది మైక్రోవేవ్ కూడా దాంట్లో ఉంటుంది కదా కాంబినేషన్లో. సో మీరు ఆ టైంలో మీరు ఇలాంటివి స్టీల్వి మెటల్వి యూస్ చేయకూడదు కాంబినేషన్ మోడ్లో. అంటే కాంబినేషన్ మైక్రోవేవ్ మోడ్కి వచ్చేసరికి మీరు ఓన్లీ ప్లాస్టిక్ ఆర్ మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్వి యూస్ చేయాలి. అండ్ కాంబినేషన్ మోడ్లో చెప్పాను కదా. అండ్ మీరు కన్వెక్షన్ మోడ్లో గ్రిల్ మోడ్లో మెటల్ యూస్ చేయొచ్చు, అంటే కేక్ లేకపోతే ఏమైనా చికెన్ గ్రిల్ చేసినప్పుడు మీరు మెటల్వి యూస్ చేయొచ్చు. ఓకేనా? దీంట్లో మనము ఎగ్స్ అస్సలు బాయిల్ చేయకూడదు. ఎగ్స్ మనం డైరెక్ట్గా బౌల్లో పెట్టేసి బాయిల్ చేయడానికి పెట్టామంటే అది పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎండ్లో. సో మనము ఎగ్స్ దీంట్లో అసలు బాయిల్ చేయకూడదు. అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ చేయకూడదు దీంట్లో. ఎప్పుడైనా మనము ఆయిల్ తోటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తే అదంతా ఆయిల్ స్ప్లాటర్ అయిపోయి మొత్తం అవన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ అవాయిడ్ డీప్ ఫ్రైయింగ్ ఐటమ్స్. నో బెటర్ అవాయిడ్ కాదు, యూ మస్ట్ అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ బాయిలింగ్ ఎగ్ ఇన్ ద మైక్రోవేవ్ అవన్. ఓకే, సో ఇక్కడన్నీ మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఇచ్చేసారు కదా, కేక్, రీహీట్, టీ, కాఫీ. ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను, ఇది చాలా లెంగ్దీ అయిపోతుంది వీడియో. ఇవన్నీ ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు అర్థమైంది అనుకుంటాం కదా, ఇప్పుడు మైక్రోవేవ్ బేసిక్ మనం ఫాలో అవ్వాల్సిన మైక్రోవేవ్ గైడ్లైన్స్ ఇవి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.